హోమ్ లో చికిత్సలు పొందుతున్న కోవిడ్ బాధితుల పరిరక్షణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు గ్రామ వార్డు మండల మున్సిపల్ డివిజన్ జిల్లా స్థాయిలో ఈ బృందాల పర్యవేక్షణ ఉంటుందన్నారు ఈ మేరకు శుక్రవారం జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు స్థాయిలో ఒకటి మండల మున్సిపల్ స్థాయిలో ఒకటి డివిజన్ స్థాయిలో ఒకటి జిల్లా స్థాయిలో ఒకటి చొప్పున నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఈ బృందాలకు నోడల్ అధికారిగా పంచాయతీ కార్యదర్శి ఉంటారన్నారు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి యానిమేటర్ వాలంటీర్లు సభ్యులుగా ఉంటారన్నారు ఇక అర్బన్ ఏరియాలోని మున్సిపాలిటీలకు నోడల్ అధికారిగా వార్డు కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ఏఎన్ఎంలు వార్డు ఉమెన్ కార్యదర్శి మెప్మా రిసోర్స్ పర్సన్లు సభ్యులుగా ఉంటారన్నారు మండల స్థాయికి ఎంపీడీఓ తహసీల్దార్ డివిజన్ స్థాయికి ఆర్డీఓ డీఎస్పీ ఇక జిల్లా స్థాయి టీంలకు నోడల్ అధికారిగా డీఆర్డీఏపీడీ మెప్మాపీడి తదితరులు పర్యవేక్షిస్తారన్నారు పాజిటివ్ వచ్చిన ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లోపే బాధితులను ఆసుపత్రులకు తరలించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు